Ready to move in premium triplex villas at Bachupalli APR Projects. ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే తమ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశాయి. లిస్టులో ఉన్న అభ్యర్థులు ఇప్పటికే తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థుల్ని ప్రకటిస్తూ వస్తోంది. ఇప్పటికే 18 మందిని ప్రకటించి బి ఫామ్లు ఇచ్చిన జనసేనని మిగిలిన 3 స్థానాలపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీల పొత్తులో భాగంగా తొలుత జనసేనకు 24 ఎమ్మెల్యే అభ్యర్థులు కేటాయించినప్పటికీ కొన్ని సమీకరణాల దృష్ట్యా 21 స్థానాలకు పరిమితం అవ్వాల్సి వచ్చింది. 2 ఎంపీ సీట్లను కేటాయించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల్ని ఎంపిక చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. టీడీపీ ఇప్పటికే 139 మంది అసెంబ్లీ, 13 మంది లోక్సభ అభ్యర్థులు ప్రకటించింది. అధికార వైసీపీ అయితే 175 అసెంబ్లీ, 24 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన పోటీదారుల జాబితాను విడుదల చేసింది. వీరు తమ నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇప్పటి వరకు జనసేన 18 స్థానాలకు, శాసనసభ స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించింది. అయితే 3 స్థానాల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి నియామకంపై సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతోపాటు అవనిగడ్డ, పాలకొండ, రైల్వే కోడూరు, ధర్మవరం, రాజంపేట నియోజకవర్గాలపై టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య ఇంకా చర్చలు నడుస్తున్నాయి. 3 పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో తర్జన భర్జన పడుతున్నారు. టీడీపీకి అవనిగడ్డ, రాజంపేట నియోజకవర్గాల్లో కొంత పట్టుంది. అలాగే బీజేపీకి కూడా రాజంపేటలో కొంతమేర ఓట్లున్నాయి. గతంలో ఎంపీగా పురంధరేశ్వరి పోటీ చేశారు. అప్పుడు ఆమెకు ఓటర్లు మంచిగానే స్పందించారు. ఈ నేపథ్యంలోనే 5 శాసనసభ స్థానాలపై నాయకులు సర్వేలు చేయిస్తున్నారు. ఎవరికి విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయో చూసి అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే 18 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన పవన్ కళ్యాణ్ మిగిలిన స్థానాలకు సంబంధించిన నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పి గన్నవరం, పోలవరం స్థానాలకు సంబంధించిన అభ్యర్థులకు తాజాగా బి ఫామ్ కూడా ఇచ్చారు జనసేనాని. పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నట్టు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. అయితే నెల్లిమర్ల లోకం మాధవి, అనకాపల్లి కొడతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ పంతం నానాజీ, రాజానగరం బత్తుల బలరామకృష్ణ, తెనాలి నాదండ్ల మనోహర్, నిడదవోలు కందుల దుర్గేష్, పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు, యలమంచిలి సుందరపు విజయ్ కుమార్, పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ, రాజోలు దేవవర ప్రసాద్, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం పులపర్తి ఆంజనేయులు, నర్సాపురం బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు, పోలవరం చిరి బాలరాజు, తిరుపతి అరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు భాస్కర్ రావుల పేర్లను ప్రకటించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.